తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా ఎండలు ఒక్కసారిగా సూర్యుడి ప్రతాపాన్ని చూపిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగరవాసులందరూ కూడా ఉక్కపోత భరించలేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్న పరిస్థితితే కనిపిస్తున్నాయి. దాదాపు 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఇదే ఎండలు నమోదు కావడంతో రోడ్ల మీదకి రావడానికి చాలా వరకు కూడా నగరవాసులు జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు పడమర కొండల నుంచి వస్తున్న వేడి గాలులు కానీ ఇటు ఆ వేడి వాతావరణం కానీ అందుకు సంబంధించిన ఈ వేడి ప్రకంపనలు చెల్లగుతున్న నేపథ్యంలో ఒక రకమైన ఉక్కపోత ఒక రకమైన భరించలేని ఆవిర్లు వస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచే 10 గంటల నుంచే ఇటు ఏదైతే రహదారుల లోపల నుంచి వేడి ఉబికి వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా తట్టుకోలేని పరిస్థితి. ఇటు పైనుంచి ఎండ ముదురుతున్న కొద్దీ పైనుంచి వేడి, ఇటు రహదారులు, ఇటు సిమెంట్ రోడ్లు, ఇటు డాంబర్ రోడ్లు కాబట్టి ఆ రోడ్ల నుంచి వస్తున్న వేడి మొత్తానికైతే ఒక రకమైన వేడి జనాన్ని బాగా దహించి వేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. భరించలేని పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్తోంది. ఇక రోహిణి కార్త వచ్చే నెల ఉంది. ఈ రోహిణి కార్తలో ఇంకెంత వేడిగా ఉంటుందో ఇటు ఊహించుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. వాతావరణ శాఖ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఇటు 12 తర్వాత కానీ ఇటు 4 లోపల కానీ బయటికి రాకూడదని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా డిహైడ్రేషన్ సంబంధించి గురవుతారు. వీళ్ళు చాలా ప్రికాషనరీగా ముందుకు రావాలి. వాటర్ బాటిల్ తప్పకుండా క్యారీ చేయాలి. ఇలాంటి ముందు జాగ్రత్తలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వడదెబ్బ, ఎండదెబ్బ పూర్తి స్థాయిలో తలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సన్ స్ట్రోక్ నుంచి తట్టుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి. ఏదైనా అత్యవసర పని ఉంటేనే బయటికి రావాలి, తప్పితే ఆషామాషిగా బయటకు వస్తే మాత్రం ఇదే సన్ స్ట్రోక్ ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని చెప్పుకొస్తున్న పరిస్థితి వాతావరణ శాఖ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరం మొత్తం కూడా ఒక రకమైన ఖాళీ అయిన సందర్భం. పగటిపూట మిట్ట మధ్యాహ్నం ఎవరు కూడా నగర రోడ్ల మీదకి వస్తున్న దాఖలాలైతే కనిపించట్లేదు. ఈరోజు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ హైదరాబాద్లో నమోదైందంటే రాబోయే రోజుల్లో ఇంకెంత దీని ప్రభావం ఉంటుంది అనే అంశం కూడా ఇటు నగరవాసులు బెంబేలెత్తిపోతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ సమయంలో 1 గంట 30 నిమిషాల సమయంలో 40 డిగ్రీల సెల్సియస్ టచ్ అవుతుంది. ఇదే ఎండ ఉష్ణోగ్రత అంటే ఎంత తీవ్రంగా ఉందో, ఎండలు నగరవాసుల మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజాత్, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.